ఇతని పేరు గోవిందమండి గోల్మాల్ చేసి బతకటంలో ఇతను ఆరితేరిన మనిషి గొడ్డల్ లేకుండా చెట్టు నరగటం డబ్బులు లేకుండా పనులు జరిపించుకోవడం ఇతనికి డాల్డాతో పెట్టిన విద్య మాట వర్స్కి ఇప్పుడు ఇతను ఆటోలో ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాడు కానీ జేబులో ఒక్క పైసా కూడా లేదు అయినా వెళ్ళిపోతాడండి ఓయ్ ఎలా అంటారా మీరే చూడండి अरगंट नुंची वेट गाजुवाका ओ पन चेस्ते एला उंटुंदंडी आटो तीसुकुनी रेट 50-50 चेसुकुंटे मीकु टाइम कलिसोस्तुंदी रेट कलिसोस्तुंदी एमंटारु गुड ऐडिया वंडरफुल ऐडिया कदा इक्कड आटो उन्नट्टुगा लेवु नेनु पक्क वीधिकि आटो तीस्तानु मीरु इक्कडे उंडंडी आ इंतकी मी पेरु एंटि अन्नारु वेंकटराव इकड़े वेंकटराव ए आटो आटो आपो 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 या गाजुवाक सारा रान सार गाजुवाक या रान सार रेंडु रूपायलु एक्कुव इस्तानु हलो मीरु कूडा गाजुवाकेना अवुनंडि मीरु एमनुकुंटुंटे ओक पनि चेद्दामा ओक आटो तीसुकुनि चार्जिंग चेरसगं पंचुकुंदामा अलागे चेद्दां मीरु अला उंडंडि आटो नेम पडतानु ए आटो आगु आगु ए आगमनंडि आगु गाजुवाक सारा रानंडि ए ఎందుకు రావు ఏరియా ఎస్ ఎవరో తెలుసా మా బ్రదర్ మాస్టర్ ఎక్కండి మాస్టర్ వెళ్ళే దౌలో మా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళిపోదామా అలాగే పోనే ఇదో వెంకటరా రా ఏటలా చూస్తావ్ వాడు తమాయికుండి పోనే కాదు వాక ड्रैवर्ंडमकालोनी Three rupees, five rupees. నేను ఇవాలే ఊర్ నుంచి వచ్చాను బాబు రాగానే తెలిసింది మీ నాన్నగారు పోయారని పీతాంబరం గారు నేను చాలా కాలంగా స్నేహితులం క్షమించాలి మా నాన్నగారు స్నేహితులు ఎవరో నాకు తెలియదు కాలేజీ నుంచి చిన్నగా షాప్ లోకి వచ్చాను బాధపడక ఏకాంబరం క్రమంగా అన్ని సర్దుబాటు అవుతాయి ఆ 1 కిలో చింతపండు రేయ్ 1 కిలో చింతపండు కట్రా ఏకాంబరం సన్న లేట్ పీతాంబరం నొక్కుతా వస్తాను బాబు బాబు పీతాంబరం గారి బిలు ఇంకెక్కడ పీతాంబరం గారండి మా నాన్నగారు పోయి ఆ రోజులు అయిపోయిందండి అలాగా ఆ మహానుభావుడు నా భగవంతుడు అప్పుడే తీసుకెళ్లిపోవాలా ఎంత ఘోరం జరిగిపోయింది ఎంత ఘోరం జరిగిపోయింది మా నాన్నగారు మీకు తెలుసా అండి తెలుసా అంటే ఏం చెప్పమంటావు బాబు తండ్రి కొడుకుల్లాగా గురు శిష్యుల్లాగా ఇద్దరం కలిసిమెలిసి తిరిగేవాళ్ళం ఒక క్షణం నన్ను మాట్లాడించకు ఇదిగో 3 రూపాయలు దేనికండి కృతన్నల్లో మీ నాన్నగారి దగ్గర 400 రూపాయలు సర్కులు తీసుకున్నాను అప్పుడు నా దగ్గర 3 రూపాయలు తగ్గింది తర్వాత దుగాన్లేవయ్యా అన్నాడు మహానుభావుడు ఇప్పుడు ఆ డబ్బు తిరిగి ఇవ్వడానికి వస్తే ఆయనే లేకుండా పోయాడు ఆహా ఈ రోజుల్లో బతుకున్న వాళ్ళ బాకీలే తీర్చకుండా ఉంటే మీరు చనిపోయిన వాళ్ళ బాకీలు తీర్చడానికి వచ్చారంటే మీరు మనుషులు కాదు నిజంగా దేవుడు ఏం దేవుడో ఏమటో ఇక ఈ షాపుకి నాకు రుణం తీరిపోయింది ఆగండి సార్ మా నాన్నగారు పోయినా నేను ఇంకా బతికే ఉన్నానండి మీరు సరుకులు మన షాపులోని తీసుకెళ్ళాలి వద్దులే బాబు ఏమండి మీరు సరుకులు పట్టుకెళ్ళకపోతే నా మీద ఒట్టే మీకేం కావాలో చెప్పండి
ఏమటో నువ్వు మరీ మొహాట పెట్టేస్తున్నావు సరే రాసుకో ఒక సర్ఫ్ ప్యాకెట్ ఒక సనోలా బాటిల్ ఒక హార్లిక్స్ బాటిల్ పెద్దది రెండు ప్యాకెట్లు చాక్లెట్లు బిల్లు 362 రూపాయలండి అరే పర్స్ ఎక్కడ పెట్టాను ఆ నిన్న విడిచిన జుబ్బాలో పెట్టాను తమ్ముడు ఏకామరం ఈ సామాను ఇక్కడే ఉంచు నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను వలేవరండి మిమ్మల్ని నమ్మకపోతే ఈ లోకంలో ఇంకెవరు నమ్ముతావండి డబ్బు తర్వాత ఇవ్వచ్చు సరుకులు పట్టుకెళ్ళండి పట్టుకెళ్ళని చెప్తాను అరే రే రే ఉదార గుణంలో తండ్రిని మించిపోయావా తమ్ముడు ఏకామరం వస్తా ఆ ఎంత మంచివారు గుండమ్మ గారు గుండమ్మ గారు ఓరోరు గోవిందమా నోటీస్ చూసినావేటి అది తర్వాత ముందు మీకు హ్యాపీ బర్త్డే అదేటది జెండాపత్తుల గుండమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అయ్యే బాబోయ్ నా బర్త్డే నీకెరుకనా అవును ఇవాల అక్టోబర్ 1వ తారీఖు కదా అవును అయ్యే బాబోయ్ నాకే జ్ఞాపకం లేదు నీకెట్టా జ్ఞాపకం ఉంది నేను మీ ఫ్యాన్ ని కదా ఉదయాన్నే లేచి సింహాచలం గుడికి వెళ్లి 20 అగరత్తులు వెలిగించి మీ పేరున అభిషేకం చేయించి వచ్చాను ఇదిగోండి ప్రసాదం సంతోషం సంతోషం అవును 20 అగరత్తులు వెలిగించావా అదేట్నక్క మీ వయసు 20 కాబట్టి 20 అగరత్తులు వెలిగించాను ఏటేటి నేను అట్ట కనబడుతున్నానేటి అవునండి మీరు ఇప్పుడే ఇలా ఉన్నారంటే ఫైట వేసిన తొలి రోజుల్లో ఇంకెంత అందంగా ఉండేవారో నిజం చెప్పాలంటే మీరు అన్ని ఏరియాల్లోనూ సూపర్ హిట్ అయిన తెలుగు సినిమా లాంటి వారండి నువ్వు సినిమాతో పోలుతున్నావేటి మాట వరుసకి మీ అందమైన ముఖాన్ని ఆంధ్ర ఏరియా అనుకుందాం మిగిలినవన్నీ సీడెడ్ నైజాము వగైరా వగైరా అనుకున్నట్టయితే వచ్చిన చిక్కల్లా ఏంటయ్యా అంటే మైసూర్ ఏరియాతో సహా మీరు ఆల్ ఏరియా సూపర్ హిట్ అండి అన్నట్టు మాటల్లో పడి అద్దె సంగతి మర్చిపోయాను పది ఇరవై ముప్పై నమస్కారం మేడం గారు నలభై నువ్వు ఏడు కావాలి నీకు నా పేరు రాము తల్లిదండ్రులు లేని అనాథరండి ఫారాలు చేసుకుంటూ చదువుకుంటున్నానండి అయ్యో పాపం స్కూల్ ఫీజ్ కట్టడానికి ఇవాళ ఆఖరి రోజు ఫీజ్ కట్టలేదని స్కూల్ నుంచి పంపించారు మీరే నాకు సాయం చేయాలి మీకు దండం పెడతాను ఏడవకు బాబు నేను కూడా నీలాగే అనాథలాగా పెరిగాను గుండమ్మ గారు అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పదంటారు అదే మీ పుట్టినరోజునాడు మీ ఇంటికొచ్చి మరీ అర్థిస్తున్నాడు మీరేమీ అనుకోకపోతే మీ అద్దె డబ్బులు ఒక్క వారంలో తిరిగి ఇచ్చేస్తాను ఈ డబ్బును విద్య కోసం దానం చేస్తున్నాను అది మీ పుట్టినరోజునాడు మీ పేరు మీద తీసుకో బాబు ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి ఆ దేవుడు నన్ను చల్లగా చూడకపోయినా పర్వాలేదు బెజవాడ కనక దుర్గమ్మ లాంటి ఆ గుండమ్మ గారి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకో సాష్టాంగపడు సంతోషం సంతోషం లే బాబు వెళ్ళి బాగా చదువుకో వెళ్ళు వెళ్ళొస్తానండి నమస్కారం ఇదిగో గోవిందో నువ్వు ఆ పిల్లాడికి ఇచ్చిన డబ్బులు నా అకౌంట్లో వేసేసుకుంటాలే నువ్వు ఈ నెల అది ఈనక్కర్లేదు గుండమ్మ గారు మీ బాడీయే కాదు మీ మనసు కూడా సూపర్ హిట్ అర్జెంట్ పనుంది వస్తా గురు ఏది డబ్బులు చాలా ఓవర్ యాక్షన్ చేశాను గురు ఓ 5 రూపాయలు కొట్టించు ఐదేం ఐదురా నువ్వు చేసిన యాక్టింగ్ కి 10 తీసుకో ఇవాళ మనం చేసిన గోల్మాల్ సక్సెస్ గురు ఏంటి గురు అర్రే ఏంటి మరి డల్ అయిపోయావు ఎవరు దొరకలేదు ఏంటి అవునయ్యా ఇవాళ ఏం బోణి కాలేదు ఇంకా ఏంటో దొరికాడు ఏదవన్నారు ఏదవాలు డబ్బులు అడిగేటప్పుడు కాళ ఏడా పడతారు తిరిగి ఇచ్చేటప్పుడు ఏడు తీస్తారు 1, 2, 3, 3, 5 ఈడా ఈడ ఎంత జెండాలు పడో నీకేం తెలుసు నాకెందుకు తెలీదు లేబర్ వాళ్ళ దగ్గర వడ్డీల మీద వడ్డీలు పట్టేసి 4 పెళ్ళాలు మెయింటైన్ చేస్తున్నా అలాంటి దగ్గర డబ్బులు లాగాలంటే దేవుడు దిగురావాలి దేవుడు దాకా ఎందుకయ్యా ఇప్పుడు మనం సూపు చూస్తున్నాం చూడు నువ్వు నాకు 150 రూపాయలు బాకీ నువ్వే నాకు బాకీ ఆ మాట అన్నా అంటే పళ్ళు రాలిపోతాయి కరెక్ట్ గా లెక్కలు చూసావంటే నువ్వే నాకు బాకీ అంటే నాకు లెక్కలు రావనే రావనే కదా ఏం నాకు లెక్కలు రావు రావు అయితే పెద్ద మనిషి అడుగుదాం ఏమయ్యా సెక్టర్ ఆగనన్న ఎందుకు మా ఇద్దరికి లెక్కల దగ్గర చిన్న గొడవ అయిపోతుందండి మీరే రాజీ చేయాలి పెద్ద మనిషిగా
లక్కలంటే మనం చిటికిలో చెప్పేద్దాం వడ్డీల మీద వడ్డీలు తిప్పుకోండి అసలు విషయం ఏంటి అసలు విషయం ఏంటంటే అండి ఈ దగ్గర 300 రూపాయలు అప్పు తీసుకున్నానండి మొన్న 1వ తారీఖు నాడు 100 రూపాయలు ఇచ్చానండి మళ్ళీ 50 రూపాయలు తీసుకున్నానండి మళ్ళీ 80 రూపాయలు ఇచ్చానండి మళ్ళీ 25 రూపాయలు తీసుకున్నానండి మళ్ళీ 30 రూపాయలు ఇచ్చానండి మళ్ళీ 40 రూపాయలు తీసుకున్నానండి మొన్న 10 రూపాయలు ఇచ్చానండి మళ్ళీ 5 రూపాయలు తీసుకున్నానండి ఇప్పుడు నేను ఇతరులకు ఎంత ఇవ్వాలి చెప్పండి ఏంటో నువ్వు చెప్పింది నాకు ఏం అర్థం కాలేదు వాడు లెక్కల్లో పరమ వీక్ అండి ఆ పేస్ చూస్తే తెలియడం లేదు నేను మీకు అరటిపండు వల్చి నోట్లో పెట్టినట్టుగా చెప్తాను అది చెప్పు మీరు నాకు 300 బాకీ నేనా అబ్బా మాట వరుసకన్నానండి ఇదిగో అందుకే మీకు లెక్కలు అర్థం అవ్వవు మీరు 300 ఇవ్వండి చెప్తాను ఇవ్వండి తీసా 300 300 నావి నేను మీకు 300 అప్పిచ్చాను మొన్న నూకాలమ్మ పండగ రోజున 200 మీరు నాకు తిరిగి ఇచ్చారు మళ్ళీ నెక్స్ట్ డేనే మీరేదో పనుందని నా దగ్గర 100 రూపాయలు తీసుకున్నారు మళ్ళీ ఆ సాయంకాలమే మా బామ్మర్ది వచ్చాడని మీ దగ్గర నేను 50 తీసుకున్నాను ఇప్పుడు మీరు నాకు ఎంత ఇవ్వాలి 150 లెక్కలు సరిగ్గా చూసి చెప్పండి మీరు నాకు 170 ఇవ్వాలి ఎలాగే లెక్కలు సరిగ్గా చూసే చెప్తున్నాను నేను నీకు ఇవ్వాల్సింది 150 రూపాయలు పెద్ద మనుషులు ఏంటి దబాయిస్తారు ఏమిటండి మీరు నాకు ఇవ్వాల్సింది 170 దబాయించవలసిన అవసరం నాకేంటుందని నేను నీకు ఇవ్వాల్సింది 150 అంటే నేను తప్పుడు లెక్కలు చెప్తున్నానా అంటే నేను తప్పుడు లెక్కలు చెప్తున్నానా ఆఫ్టర్ ఆల్ 20 రూపాయల కోసం పెద్ద మనుషులు ఏంటి అబద్ధాలు చెప్తారా చిచ్చే ఏడు చిచ్చి అబద్ధాలు ఆడుతుంది నువ్వా నేనా మీరే 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 ఆపండి ఏంటి గురుగారు ఆఫ్టర్ ఆల్ 20 రూపాయల కోసం వదిలిపారేయండి ఏమిటి 20 రూపాయలు ఆఫ్టర్ ఆల్ చెమటోడ్చి సంపాదించిన డబ్బయ్యా నేను మాత్రం ముద్రలు కొడుతున్నాను అనుకున్నా ఏటయ్యా ఆ ముద్రలు కొట్టకపోతే 4 ఫ్యామిలీలు ఎలా మెయింటైన్ చేస్తారండి ఆ విషయం నీకు అనవసరం మాటలు తిన్నగా లెక్కలు తప్పు చెబుతూ మాటలు తిన్నగా ఎలా వస్తాయండి ఇలాగే వస్తాయి ఫైనల్ గా చెప్తున్నాను మీరు నాకు ఇవ్వాల్సిన 170 రూపాయలు దట్సాల్ కాదు నేను నీకు ఇవ్వాల్సిన 150 రూపాయలు నేను దట్సాల్ ఇవరా ఏమన్నా ఇవరా ఏమన్నా చిచ్చి డబ్బుల కోసం ఇంత కక్కుర్తి పడతారు నేను ఎప్పుడు అనుకోలేదు ఈ డబ్బులు కూడా తీసుకుని ఇంకో 2 ఫ్యామిలీలు మెయింటైన్ చేయండి అది పౌరుషం అంటే పౌరుషంలో మనిషి కాబట్టి నీకు దానం చేశాడు ఇది కూడా పట్టుకెళ్ళి ఆగలగా ఇది ఆడు దానం ఇచ్చాడు నేను ముష్టి ఎత్తుకుని ఉన్నా నేను నీకు ఎంత ఇవ్వాలి నేను నీకు ఎంత ఇవ్వాలి నువ్వు నాకు ఇచ్చేదని పాగా నేను నీకు ఎంత ఇవ్వాలి 170 రూపాయలు 100 చెప్పరు ఇక్కడ అంతేనా అంతే నేనే నీకు దానం చేస్తున్నాను పట్టుకెళ్ళిపా మనకేంటి నాకు మాత్రం పౌరుషం లేదనుకున్నా పెట్టి ఆడబ్బేటి నేను అప్పు తీర్చడం ఏంటి ఆళ్ళు వాళ్ళు గొడవలు పడి నన్ను తీర్పు చెప్పమన్నారా పౌరుషానికి పోయి నా 300 దానం చేసేసానా రే ఎక్కడ ఎక్కడ నాకే టోకరా కొట్టి వెళ్ళిపోయారే అడ్డమైన గొడవల్లోనే తల తోస్తుందని మా అయ్య ఎప్పుడూ చెప్పి తెచ్చాడు ఎదవనది ఎదవని వీడి మొహానికి కెమెరా కూడానా శనగపు మంచి పోజ్ ఇవ్వాలి కానివ్వండి కాస్త నవ్వు స్మైల్ ఇప్పుడు నా ఫోటోకి నేనా నాకు తెలియదు బాబు ఇందులో ఏముందా దీంట్లో చూడడం ఈ బటన్ నొక్కడం అంతే ఏదైనా పాడైతే నన్ను తిడతారు నేను నొక్కను పోనీ నన్ను నొక్కమంటారా కెన్ ఐ హెల్ప్ యూ ష్యూర్ థ్యాంక్ యూ అన్నట్టు మీ పేరేంటన్నారు డాక్టర్ రాజు డాక్టర్ రాజు స్మైల్ ప్లీజ్ కానీ నాకు ఒక విషయం నచ్చలేదండి మీరు వైజాగ్ దాకా వచ్చి భార్యాభర్తలిద్దరూ సెపరేట్ సెపరేట్ గా తీయించుకోవడం ఏమిటి ఆది దంపతులాగా మీ ఇద్దరు కలిపి ఒక ఫోటో తీస్తాను దగ్గరండి దగ్గరండి ఓ ఫోజ్ పెట్టండి అబ్బా స్కూల్లో స్టూడెంట్ లాగా ఈ ఫోజ్ ఏమిటండి రొమాంటిక్ గా ఆ చెయ్యాల వేయండి ఇప్పుడు చిరంజీవి శ్రీదేవి లాగా ఉన్నారు ఏది ఫోజ్ పెట్టండి బెండ్ అవ్వండి బెండ్ ఇంకొంచెం బెండ్ అరే ఇప్పుడు రాజ్ కపూర్ నర్గీస్ లా ఉన్నారండి ఇప్పుడు యాంగిల్లో ఓ స్టిల్ తీస్తా అరే ఈ స్టిల్ ఈ యాంగిల్లో కన్నా టాప్ యాంగిల్ కి వెళ్ళి తీస్తే టాప్ లేచిపోతుంది నేను ఆ టాప్ కి వెళ్ళి తీస్తాను ఓకే నేను అక్కడి నుంచి విజిల్ వేసే వరకు మీరు ఇక్కడి నుంచి కదలకూడదు ఓకే ఓకే ఒకళ్ళ కళ్ళల్లో ఒక్కొక్కటి చూడండి ఇదిగో కదలకూడదు అలాగే ఫిక్స్ అయిపోయింది అంతే
అబ్బా ఇంకెంత సేపండి నడుం పీకేస్తుంది కథలకే కదిలితే పోజు పాడైపోతుంది ఏమిడు మాస్టారు మీరు చూస్తే జెంటిల్మెన్ లా ఉన్నారు పట్టపగలు పార్క్ లో ఈ పనేంటండి మాట్లాడకో ఫోటో తీయించుకుంటున్నాం పక్కకేళ్ళు పక్కకేళ్ళు ఫోటో తీయించుకుంటున్నారా ఎవరితో అదిగో అక్కడి నుంచి టాప్ యాంగిల్ అక్కడ ఎవరు లేరే అమ్మా అమ్మా వాడేడి నా కెమెరా నా కెమెరా ఇదిగో ఇన కుక్క పెట్టు రండి రండి నమస్కారం రండి చాలా సంతోషం ఇదిగో గోయిందో ఫోటో లాగి స్మైల్ ప్లీజ్ ఇదిగో వీళ్ళని రెండు వరుసలు కుక్క పెట్టు అయ్యో బాబు అయ్యో బాబు ఎమ్మీని గారు వచ్చేస్తున్నారు రండి రండి నమస్కారం నమస్కారం గుండమ్మ గారు నిలబడండి ఇదిగో గోయిందో ఎమ్మీల గారితో ఫోటో లాగి ఇస్త్రాకం చేసి ఏటంటావు ఇస్త్రాకేం కర్మ అరిటాక్ అంత వేసిస్తాను ఇదిగో ఇట్రా నమస్కారం బాబు నమస్కారం ఆ నమస్కారం ఎమ్మీల గారిని తీసుకెళ్ళి ముందరుసులు కుక్క పెట్టు అత్తగా కుక్క పెడతాను దయచేయండి బాబు వెళ్ళండి నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అమ్మా ఇదిగో గోయిందో కలర్ లో ఒకటి లాగు ఓ అలాగే స్మైల్ గుణమట వచ్చేస్తున్నా మీరు వెళ్ళండి బాబు గారు బద్మాష్కి బచ్చే మా ఇద్దరిని రాజ్ కపూర్ నర్గీస్ పోజ్ లో నిలబెడతావా టాప్ యాంగిల్ నుంచి ఫోటో తీస్తానని దగా చేస్తావా నిన్ను రాజ్ కపూర్ కల్లాజోర్ కల్ యెస్టర్డే టుడే టుమారో నిన్న నేడు రేపు ఆల్ షోస్ హౌస్ఫుల్ నేను మాట్లాడేది ఏంటి నువ్వు మాట్లాడేది ఏంటి నలుగురిలో పెట్టి నీ పరుగు తీసి పరుగు మీద మనకేనండి నలుగురికి ఈ విషయం తెలిస్తే నవ్వులు పాలవుతాం బాటికి పోయావు భాయ్ భల కర్మే భల నహి హో సక్తా హై ఏదో ఒకటి అన్నాడు కెమెరా దొరికింది పదండి ఇప్పుడు యమగోళ చిత్రంలో ఎన్టీఆర్ గారు ఎలా నటించారో చూపిస్తాను చిలక కట్టడు కడితే చిన్నదాన పలక మారిపోతావే పడుచుదాన ఏనర్ యాక్టింగ్ చేరా ఓకే మనసు గతి ఇంతే మనిషి బ్రతుకంతే మనసున్న మనిషికి సుఖము లేదంతే అరే చిరంజీవి యాక్టింగ్ చేయరా ఓకే అమ్మని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా ఉయ్యారాలా వెళ్ళువా వాటేస్తుంటే వారవా ఇప్పుడు మీకు కొత్త క్యారెక్టర్ మన అబ్బో మేనేజర్ నేమ్కి చూపిస్తాను అబ్బో ఈ పిల్లకాయలంతా నన్ను వాయిన్ చేస్తున్నారా బాబు వీళ్ళతో నేను వేగలేను నన్నే ఇమిటేట్ చేస్తావా నిన్ను ఆగిపోండి చెప్తాను నాకు వీడే కావాలి ఓకే తీసుకోండి ఓకే సిక్స్ జీరో టూ ఎస్ సార్ ఎస్ సిక్స్ జీరో టూ ఓ వెరీ గుడ్ వైజాగ్ లో ఇదే బెస్ట్ హోటల్ సార్ ఫెంటాస్టిక్ కమ్ ఆన్ మై సన్ అవును ఏ స్కూల్లో చదువుతున్నావు విశాఖ వ్యాలీ స్కూల్ డాడీ ఇప్పుడు చాలా పెద్ద స్కూల్ చూడు బాబు నువ్వు క్లాస్ లో ఏ ర్యాంకులో వస్తుంటావు ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ డాడీ మరే నా పెంపుదల మీ బ్లడ్ మీ వంశము బావగారు ఇంతకు ముందు మీరు నవ్వారా యా వాట్ యు సెడ్ ఇస్ కరెక్ట్ బ్లడ్ అండ్ బ్రాట్ అప్ మేక్స్ ఏ మ్యాన్ ఇంటెలిజెంట్
What do you say, my son? నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావట్లేదు డాడీ. అవును నువ్వు కాన్వెంట్ లో చదువుతూ కూడా ఇంగ్లీష్ లో మాట్లాడవేంటి సన్? ఆ మాట్లాడండి. ఎందుకంటే తెలుగు అంటే వాడికి అంత అభిమానం. ఆ తెలుగు స్నానం, తెలుగు భోజనం, అబ్బో తెలుగే తెలుగు. ఒక్క మాటలో చెప్పాలంటే మన గణపతి పదహారణాల తెలుగు వాడండి. గణపతి వాడెవడు? వాడా? వాడు డాడీ, నేను చిన్నప్పుడు బొద్దుగా ఉంటే అంకుల్ నన్ను ముద్దుగా గణపతి అని పిలిచేవారు. ఏ అంకుల్? అంతే అంతే బావగారు, మీరు ఒక గంట రెస్ట్ తీసుకోండి, మాకు చిన్న పని ఉంది, మేము చూసుకుని వచ్చేస్తాం. అదేంటి ఇప్పుడే వచ్చారు, అప్పుడే వెళ్తారంటారు ఏంటి? అంటే ఇందాక ఎయిర్పోర్ట్ కు వచ్చేటప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయి వచ్చామండి. ఇప్పుడు గనక వెళ్ళి ఆఫ్ చేయలేదు అనుకోండి చాలా డేంజర్ అయిపోతుంది. సరే మీరు వెళ్ళండి, నేను బాబు ఆడుకుంటుంటా. అయ్యో ఆ గ్యాస్ స్టవ్ వీడితో కనెక్ట్ అయ్యింది. ఆ గ్యాస్ కు వీడికి కనెక్షన్ ఏంటి? అది డాడీ, మా ఇంటి తాళాన్ని గుమ్మం పైన ఉన్న వెంటిలేటర్ లో ఉంచుతాం. ఉంచితే అంకుల్ నన్ను ఎత్తుకుంటే నేను ఆ తాళాన్ని తీసి పెడతాను. కరెక్ట్ కరెక్ట్. ఎందుకంటే ఆ బొక్కలో చిచి ఆ కన్నంలోకి నా చెయ్యి దూరదు, వీడి చెయ్యి మాత్రమే దూరుతుంది. చూసారా? ఓహో ఆ సరే, త్వరగా వెళ్ళి తొందరగా వచ్చేయండి. థ్యాంక్ యూ. అదేంటి ప్రేమండి? ప్రేమ మా బాబును కాలు కూడా కింద పెట్టనివ్వకుండా పెంచుతున్నాడు గోవింద్. అమ్మో ఇంకో దండ కొట్టం ఎందుకు? దండగా ఒరే దొంగనా కొడక, నీకు పట్టుమని ఆరేళ్ళు లేవు, ఇప్పుడే నువ్వు ఇన్ని అబద్ధాలు చెబుతున్నావంటే తప్పకుండా నీ బాబు ఎవడో లాయరో లేకపోతే పొలిటీషన్ అయి ఉంటాడరా. ఎవడైతే ఇంకా నంకుల్, ఇదిగో నువ్వు ఏదైనా అబద్ధాలు చెప్పాలనుకుంటే ముందుగా నాతో చెప్పు, నేను దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేస్తాను. సడన్ గా నువ్వు ఏదైనా అబద్ధాలు చెప్తే నేను ఇబ్బందుల్లో పడిపోతాను. అలాగే గురుగారు. హలో, కమ్ ఆన్ మై బాయ్. కుక్క పిల్లకి అన్నం పెట్టావా? కుక్క పిల్లకి అన్నం పెట్టే గానీ మీ భోజనం గురించి గుర్తొచ్చింది, వెంటనే వచ్చేసాం. మీరు భోంచేశారా బావగారు? మీరు రాకుండా నేను ఎలా భోంచేస్తాను? అందరికి కలిపి ఆర్డర్ చేశాను, వచ్చేస్తాను. భోజనం వచ్చేసింది. జస్ట్ మీరే బేరర్ వీళ్ళకి సర్వ్ చేయి. ఈ భోజనం కూడా మీకేనా సార్? ఏం వడ్డించమంటారు సార్? ఏమిటి అడగడం, మొత్తం అన్ని వడ్డించాలి. కామాన్ బాబు, కామాన్ బాబు, బాగా బొంచారు. పెరుగన్న మాత్రం చాలు. ఉత్త పెరుగన్నమా? అలా తినబట్టే ఇలా నీరసంగా ఉన్నాం. వీడికి నీరసమా? 10 నిమిషాల క్రితం ఆ రూమ్ లో దున్నపోతుల్లా మేశారు, మళ్ళీ ఇక్కడ మేస్తున్నారు. బావగారు భోజనం విషయంలో ఏ మొహమాట పడకండి. భలే వాళ్ళే నాకు మొహమాటం ఏంటి, ఇదిగో చూసారుగా. వీళ్ళ మొహాలకి మొహమాటం కూడానా? వీడో బకాసురుడు, వాడో పిల్ల రాక్షసుడు. ఏంటా చూపు, పిల్లాడికి దిష్టి తగులుతుంది, వెళ్ళే. ఒకవేళ ఐస్ క్రీమ్లు కూడా తెమ్మంటారేమోనని. అక్కర్లేదు, మాకు అవసరమైన మేము చెబుతాం, అప్పుడు నువ్వు తెస్తే సరిపోతుంది. ప్రస్తానానికి వెళ్ళు. అధిక ప్రసంగి. నీ సూక్ తర్వాత ఇక్కడ డాడీ నెంబర్ 2 నేను మేనేజ్ చేస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళి డాడీ నెంబర్ 1 మేనేజ్ చెయ్యి. డాడీ డాడీ, నేను ఒకసారి లిఫ్ట్ ఆట ఆడుకొనొస్తాను. లిఫ్ట్ ఆట? అదే మాట్రా? అంటే లిఫ్ట్ లో కిందకి పైకి వెళ్తూ ఆడుకునే ఆట బావ గారు. సరదాగా హోటల్కి వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఆడుకోవడం వీడికి అలవాటు. అను వెళ్ళాడు. ఇంకేడు బావగారు కలకత్తా విశేషాలు? ఇన్స్పెక్షన్ జరిగేటప్పుడు అంతా కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి. మేకల్లాగలడం కాదు, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పాలి. కన్యాశుల్కం నాటకాన్ని రాసింది ఎవరు? పెజవాడ అప్పారావా? కొట్టారంటే ఆ నాటకాన్ని రాసింది గురజాడ అప్పారావురా సుంఠా. ఏం మాస్టారు, పిల్లలకి ఎలాంటి ట్రైనింగ్ అయినా ఇస్తున్నారు? ఇంటి పేరు తప్పు చెప్పిన మనిషి పేరు కరెక్ట్ గానే చెప్పారు కదండి. అబ్బో, ఒకవైపు నుంచి వాళ్ళు సతాయిస్తున్నారు, ఇంకో వైపు నుంచి మీరు సతాయిస్తున్నారు. ఇలా అయితే ఈ ఆశ్రమాన్ని నడపడం నా వల్ల. నమస్తే. నమస్తే నమస్తే. ఇదిగోండి మీ గణపతి, చెప్పినట్టుగా కరెక్ట్ గా 4 గంటలకు తీసుకొచ్చాను, టైం చూసుకోండి. చెప్పిన టైంకి తీసుకొచ్చిన ఉద్యోగాన్ని కాపాడారు, లేకపోతే మళ్ళీ నా పని తాడేపల్లిగూడెం సొసైటీ పాలకోవా. లైన్ నిలబడు, లైన్ నిలబడు. సార్, నాదో చిన్న రిక్వెస్ట్. ఇంకా ఉందా మీ రిక్వెస్ట్? ఏం చేయమంటారు చెప్పండి. మీ దయ వల్ల మన్మధరావు బాల్చీత అనేయకుండా రేపు మార్నింగ్ ఫ్లైట్ కు వెళ్ళిపోతున్నాడు. సంతోషం. ఆ సంతోషం అలాగే ఉండాలంటే
ఆయన సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రేపు గణపతిని ఒక్క పూట ఏమిటి మళ్ళీ మళ్ళీ అబ్బో వీలేదు మరి ఇప్పుడు దాల్దే ఉందండి మరి అది నిలువలేను నిదురపోను ఆశలు చేసిన అల్లరిలో అల్లరి ఊహల లాహిరిలో పొడిలో